अंदर की नमस्कार ना पेर जयदेश्वर राव नैन डीएससी की संबंधी पॉलिटी बोधिस्ता मुझे मन प्रवेश का चूस प्रवेश अनेसप्ट मन की तुमदव तरगति पदव तरगति पुस्तक मुझे प्रवेश प्रवेश साधारण प्रजास्वाम्य राज प्रवेश स्टार्ट होता है अलागे मन भारत राज प्रवेश स्टार्ट असल प्रवेश साधारण प्रजास्वाम्य राज प्रवेश स्टार्ट होता है भारत राज प्रवेश प्रारंभम प्रवेश मुंदुमाट उपोद्गातम पीटिका अनि कूडा अंटाम मुंदुमाट उपोद्गातम पीटिका अनि कूडा अंटाम दीन्ने आंग्लंलो प्रियांबुल अनि कूडा अंटारु प्रियांबुल ఈ ప్రవేశకలోనే అసలు మన భారత రాజ్యాంగాన్ని ఏ ఆశయాలతో రచించుకున్నాం స్వాతంత్ర్య అనంతరం భారతదేశాన్ని ఏ విధంగా రూపుదిద్దుకోవాలనుకుంటున్నాం అసలు ఎలాంటి ప్రభుత్వాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం ప్రజలకు ఎలాంటి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం అనే ఉద్దేశంతో ఈ ప్రవేశకని రచించుకోవడం జరిగింది ఈ ప్రవేశక అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామండి అంటే प्रवेश अने भावन को आधार अमेरिका मुझे प्रवेश भावना प्रवेश राज्यांगी अटे अमेरिका आ अमेरिका राज्यांगे मन प्रवेश भावना अमेरिका राज्यांगी मन प्रवेश अने भावन जी मरी प्रवेश अंशाल आधार अंटे पन्द डिसेंबर 13 जवाहरलाल नेहरू प्रवेश लक्ष्याल आशयाल तीर्मा जवाहरलाल नेहरू राज्यांग परिषत् समावेश 1946 डिसेंबर 13 लक्ष्याल आशयाल तीर्मा प्रवेश जी लक्ष्याल आशयाल तीर्मा मन राज्यांग प्रवेश आधार मुझे प्रवेश स्टार्टी अंटे भारत प्रजमैन मेमू अने पदों तो स्टार्ट मरी प्रवेश चूसक भारत प्रजलमैन मेमु भारत देशानी सर्वसत्ताक साम्यवाद लौकिक प्रजास्वाम्य गणतंत्र राज्यांगानी निर्मिंचुकुनेंदुकु पौरुलंदरिकी सांघिक आर्थिक राजकीय न्यायानी आलोचन भाव प्रकटन विश्वास धर्म आराधनलो स्वातंत्र्यानी अंतस्तुल्लोनु अवकाशाल्लोनु समानत्वानी चेकूर्चुकुनेंदुकु వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే విధంగా మా ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే 1949 నవంబర్ 26న ఆమోదించుకొని శాసనంగా రూపొందించుకుంటున్నాం అని ఉంటుంది అంటే ఇక్కడ ఈ ప్రవేశక మనం చూడగానే హై ప్రయారిటీ ఎవరికి ఇచ్చిందండి అంటే ప్రజలకి దీని బట్టి మనకి తెలుస్తుంది భారత్ లో అధికారానికి మూలం ఎవరండి అంటే ప్రజలే మరి మన ప్రవేశకలో ఏముంటాయండి అంటే ముందుగా భారతదేశంలో అధికారానికి మూలం ప్రజలు మొదటిది అధికారానికి మూలం ప్రజలు రెండవది భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తేదీ భారత రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26న ఆమోదించుకోవడం జరిగింది భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తేదీ వాస్తవంగా మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26 మరి ప్రవేశకలో ఇంకేం ఉంటాయండి అంటే మూడవది రాజ్యం యొక్క ఆదర్శ అంటే భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనుకుంటున్నాం మన రాజ్యాంగ రచయితల యొక్క ఆదర్శాలు ఏంటి స్వాతంత్ర్య అనంతరం భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనుకుంటున్నాం ఎలా భారత ప్రజలకు ఎలాంటి అవకాశాలు కల్పించుకోవాలనుకుంటాం అనే ఉద్దేశంతో ఈ ప్రవేశకలోనే పొందుపరచుకోవడం జరిగింది
ప్యూర్లీ ప్రవేశ చూడగానే ఏ ఆదర్శాలతో మనం రాజ్యాంగాన్ని రూపుదిద్దుకున్నాం, ఏ ఆశయాలతో ఈ రాజ్యాంగాన్ని రచించుకున్నాం, ప్రజలకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తాం అనేది మొత్తం మన ప్రవేశికలో కనబడడం జరుగుతుంది. అందులో రాజ్యం యొక్క ఆదర్శాలు అంటే ఏ విధంగా భారతదేశాన్ని నిర్మించుకుంటాం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, మూడవది రాజ్యం యొక్క ఆదర్శాలు. అందులో మొదటిది సర్వసత్తాక, రెండవది సామ్యవాద, మూడవది లౌకిక, నాలుగవది ప్రజాస్వామ్య, ఐదవది గణతంత్ర. ఇలా భారత రాజ్యాంగాన్ని మన భారత రాజ్యాంగ ప్రవేశికలో చూసుకున్నట్లయితే ఈ పదాలు కనబడతాయి. ఒకటి సర్వసత్తాక, రెండు సామ్యవాద, మూడు లౌకిక, నాలుగు ప్రజాస్వామ్య, ఐదు గణతంత్ర. అంటే స్వాతంత్ర్య అనంతరం భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించుకుంటామండి అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకుంటాం. అంటే ఇలాంటి రాజ్యాన్ని మనం నిర్మించుకోవాలనే ఉద్దేశంతో 1946 డిసెంబర్ 13న మన జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ లక్ష్యాల ఆశయాల తీర్మానంలో ఏవైతే ప్రవేశపెట్టామో ఆ మన ప్రవేశికలో అదే వార్స్ మనం పొందుపరచుకోవడం జరిగింది. మరి ఈ రాజ్య ఆదర్శాలతో పాటు భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తుంది, ప్రజలకు ఎలాంటి ఏ అవకాశాలు కల్పిస్తుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, రాజ్యం ప్రజలకు కల్పించే అవకాశాలు, ఒకటి న్యాయం, రెండు స్వేచ్ఛ, మూడు సమానత్వం, నాలుగు సౌభ్రాతృత్వం, ఐదు వ్యక్తి గౌరవం, ఆరు సమైక్యత సమగ్రత. ముందుగా మనం భారత రాజ్యాంగ ప్రవేశికలో నాలుగు అంశాలు కనబడతాయని చెప్పుకున్నాం. అందులో మొదటిది అధికారానికి మూలం ప్రజలు, రెండవది భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తేదీ 1949 నవంబర్ 26, మూడు రాజ్యం ప్రజలకు కల్పించే ఆదర్శాలు, మూడవ అంశం ఏంటండి అంటే భారతదేశాన్ని ఏ ఉద్దేశంతో నిర్మించుకోవాలనుకుంటున్నాం, అది రాజ్య ఆదర్శాలు సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. వీటితో పాటు భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందండి అంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం, దేశ సమైక్యత సమగ్రత. ఇవి క్షుణ్ణంగా మన రాజ్యాంగ ప్రవేశికలో కనబడతాయి. మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ అంశాలు మాత్రమే మనకు కనబడతాయి. వీటి గురించి స్పష్టంగా మనం తెలుసుకుంటే మొదటిగా సర్వసత్తాక అనే పదం గురించి తెలుసుకుందాం. ఏంటి అసలు సర్వసత్తాక? దీన్నే సార్వభౌమాధికారం అని కూడా అంటారు. సర్వసత్తాక అనే వర్డ్నే సార్వభౌమాధికారం అని కూడా అంటాం. అసలు భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ సర్వసత్తాక అనే పదాన్ని ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటండి అంటే 1947 ఆగస్ట్ 15 వరకు కూడా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం, అనగా భారతదేశానికి సంబంధించిన అంతర్గత బహిర్గత వ్యవహారాల్లో భారతదేశానికి ఎలాంటి స్వాతంత్ర్యం కూడా లేకపోవడం. ఆ ఒక్క ఉద్దేశంతోనే భారత రాజ్యాంగ ప్రవేశికలో మొదటి వార్డ్ ఏం పెట్టుకున్నామండి అంటే మొదటి వార్డుగా ఏం చేర్చామండి అంటే సర్వసత్తాక. దీన్నే సార్వభౌమాధికారం అనే అని కూడా అంటారు. ఏంటి ఈ సార్వభౌమాధికారం అంటే భారతదేశం యొక్క అంతర్గత బహిర్గత వ్యవహారాల్లో ఏ దేశం యొక్క జోక్యాన్ని కూడా అనుమతించాం. 1947 ఆగస్ట్ 15 స్వాతంత్ర్యం వచ్చినంత వరకు కూడా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం మన నిర్ణయాలలో ఎలాంటి అవకాశం కూడా ఉండేది కాదు. ఆ ఒక్క ఉద్దేశంతో మొట్టమొదటిగా మొదటి వాడు ఏం పెట్టామండి అంటే సర్వసత్తాక. దీనినే ఏమంటామని అంటే సార్వభౌమాధికారం. మరి సార్వభౌమాధికారం ఏ అంశాల్లో ఉంటుంది అంటే అంతర్గత బహిర్గత వ్యవహారాల్లో, అనగా భారతదేశం ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా అనగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి, రక్షణ వ్యవహారాలు కానీ, అణుశక్తికి సంబంధించి కానీ మనం ఏ దేశంతోనైనా ఒప్పందాలు చేసుకోవచ్చు.
ఈ ఒప్పందాలు చేసుకునేటప్పుడు వేరొక దేశం యొక్క జోక్యాన్ని అనుమతించుకోము అనుమతించబోము అనే ఉద్దేశంతో ఈ సర్వసత్తాక అనే వాడిని ప్రవేశపెట్టుకోవడం జరిగింది। ఈ సర్వసత్తాకు ఉండే అత్యంత ఇంపార్టెన్స్ ఏందండి అంటే భారత దేశం యొక్క అంతర్గత బహిర్గత వ్యవహారాల్లో ఏ దేశం యొక్క జోక్యాన్ని కూడా అనుమతించం। రెండోది ఏందండి అంటే సామ్యవాద సామ్యవాద అనే పదం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగ ప్రవేశికలో లేదు। మరి దీనిని ఎప్పుడు చేర్చారండి మన ప్రవేశికలో అంటే 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన ప్రవేశికలో సామ్యవాద అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। మరి సామ్యవాద అనే పదానికి అర్థం ఏంటండి అంటే సమసమాజ స్థాపన సమసమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ సామ్యవాద అనే పదాన్ని మన రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది। అనగా భారతదేశంలో ఏ ఒక వర్గమో ధనిక వర్గం ఏ ఒక వర్గమో పేద వర్గం ఉండకుండా సంపద ఏ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన యొక్క ప్రవేశికలో ఈ సామ్యవాద అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది। మనం తెలుసుకున్నాం సామ్యవాద అనగా సమసమాజ స్థాపన ఇంకా చెప్పుకున్నట్లయితే సంపద ఏ కొద్దిమంది చేతుల్లోన కేంద్రీకృతం కాకుండా చూడడం ఇంకా చెప్పుకోవాలనుకుంటే భారతదేశంలో ఏ ఒక వర్గమో ధనిక వర్గం ఏ ఒక వర్గమో పేద వర్గం ఉండకుండా సమసమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో సామ్యవాద అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది। నెక్స్ట్ మూడో వర్డ్ ఏందండి అంటే లౌకిక లౌకిక అనే పదం కూడా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో లేదు। మరి ఈ పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో ఎప్పుడు పొందుపరిచామండి అంటే దీనిని కూడా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది। దీనిని కూడా 1976వ సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచుకోవడం జరిగింది। మరి లౌకిక అంటే ఏంటండి అంటే అధికార మతం లేని రాజ్యం అంటే భారతదేశంలో భిన్న మతాలు ఉండొచ్చు కానీ ఏ ఒక్క మతానికి కూడా హై ప్రయారిటీ ఇవ్వకుండా ఉండడాన్ని ఏమంటారండి అంటే లౌకిక అంటారు। దీన్నే చూసుకున్నట్లయితే మత ప్రమేయం లేని రాజ్యం అని కూడా అంటారు। మత ప్రమేయం లేని రాజ్యం అధికార మతం లేని రాజ్యం భారతదేశంలో భిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా అధికారం ఏ మతానికి కూడా అధికార హోదా ఇవ్వలేదు అనగా భారతదేశం భారతదేశానికి స్వాతంత్ర్య అనంతరం మనం ఏ ఉద్దేశంతో పొందుపరుచుకున్నామండి అంటే ఈ పదాన్ని భారతదేశంలో భిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాలకి కూడా సమాన ప్రాధాన్యత కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ లౌకిక అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది। మత ప్రమేయం లేని రాజ్యం అధికార మతం లేని రాజ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు। నెక్స్ట్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక తర్వాత ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం దీనినే ఆంగ్లంలో ఏమంటారండి అంటే డెమోక్రసీ అని కూడా అంటారు। మరి ప్రజాస్వామ్యం అంటే ఏంటండి అంటే ప్రజలే నేరుగా పాలనలో భాగస్వాములు కావడం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వాన్ని ఏమంటారండి అంటే ప్రజాస్వామ్యం అంటారు। మరి భారతదేశంలో ప్రభుత్వాలు కూడా ప్రజల చేతే ఎన్నిక కాబడతాయి అందుకే మనం ప్రవేశికా అనగానే మొదటి వాడు భారతదేశ ప్రజలమైన మేము అంటే అధికారానికి మూలం ప్రజలని చెప్పుకున్నాం। ఇక్కడ కూడా ప్రజాస్వామ్య దేశాలలో అధికారానికి మూలం ఎవరండి అంటే ప్రజలే। మరి ప్రజాస్వామ్యం అంటే ఏంటండి అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వాన్ని ఏమంటారండి అంటే ప్రజాస్వామ్యం అంటారు। మరి భారతదేశం ఎలాంటి రాజ్యం అండి అంటే ప్రజాస్వామ్య రాజ్యం ఓకేనండి। నెక్స్ట్ మనం ప్రజాస్వామ్య తర్వాత గణతంత్ర అనే పదం గురించి తెలుసుకుంటాం। ఏంటండి గణతంత్ర అంటే గణతంత్ర అనగా దేశాధినేత పదవి వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా ఎన్నిక కాబడినట్లయితే అలాంటి రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అంటాం। మరి భారతదేశం ఎలాంటి రాజ్యం అండి అంటే గణతంత్ర రాజ్యమే ఎందుకండి అంటే భారతదేశంలో దేశాధినేత అనేటువంటి రాష్ట్రపతి వారసత్వంగా కాకుండా ఎన్నిక ద్వారా ఎన్నిక కావడం జరుగుతుంది। మన దేశ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ప్రతి 5 సంవత్సరాలకి కూడా
భారత దేశాది నేత ఎన్నిక ద్వారా ఎన్నికబడడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే మన దేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆయన వారసులకు ఎవరికి కూడా రాష్ట్రపతి పదవి దక్కలే. ఆ తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ వరుసగా చూసుకున్నట్లయితే వేరు వేరు వ్యక్తులు భారతదేశ అధినేత యొక్క పదవిని చేపట్టడం జరిగింది. అందుకే మన యొక్క భారతదేశాన్ని ఏ రాజ్యం అంటామండి అంటే గణతంత్ర రాజ్యం అని అంటాం. ఇప్పుడు మనం చూసుకున్నవి భారతదేశం యొక్క రాజ్య ఆదర్శాలు. అంటే భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలనుకుంటున్నాం అంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుంటున్నాం. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క అంతర్గత బహిర్గత విషయాల్లో ఏ ఒక్క దేశం యొక్క జోక్యాన్ని అనుమతించుకోము. ఎట్ ద సేమ్ టైం భారతదేశ ప్రజల్లో ఏ ఒక్క వర్గమో ధనిక వర్గం, ఏ ఒక్క వర్గమో పేదవర్గం ఉండకుండా అన్ని మతాలకి సమాన ప్రియారిటీ ఇస్తూ ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ఉంటూ దేశాధినేత పదవి కూడా ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే రాజ్యాన్ని నిర్మించుకుంటామనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగ ప్రవేశికలో ఈ పదాలను పొందుపరచుకోవడం జరిగింది. వీటితో పాటు మన యొక్క రాజ్యాంగ ప్రవేశిక ప్రజలకు కొన్ని అవకాశాలను కూడా కల్పిస్తుంది. అందులో మొదటిది ఏంటండి అంటే న్యాయం. మనం ముందుగానే చూసుకున్నాం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ ఆర్థిక సాంఘిక రాజకీయ న్యాయాన్ని, రెండో వర్డ్ మనం గుర్తుపెట్టుకోండి, భారత పౌరులందరికీ కూడా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, అంటే ఆ న్యాయాన్ని కల్పించాలి ప్రజలందరికీ కల్పించే అవకాశాల్లో మొదటి వర్డ్ ఏంటని అంటే న్యాయం. మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ న్యాయం అనే పదాన్ని పొందుపరచుకోవడానికి గల కారణం ఏ భావనతో పొందుపరచుకున్నారండి అంటే సమానత్వం అనే భావనతో పొందుపరచుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ ప్రవేశికలో పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కల్పిస్తామని చెప్తుంది. పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కల్పిస్తామని చెప్తుంది. అనుక ఈ న్యాయం అనే ఈ న్యాయం అనే పదాన్ని ఏ ఉద్దేశంతో పొందుపరచుకున్నారని అంటే సమానత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో న్యాయం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరుచుకున్నారు. మరి ఈ ఏ విధమైన న్యాయాన్ని కల్పిస్తారండి అంటే సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని. సాంఘిక న్యాయం అనగా సాంఘిక పరమైన సమానత్వం, అనగా ఏ ఒక్క వర్గం పట్ల, ఏ ఒక్క వర్ణం పట్ల, లేదా ఏ ఒక్క లింగం పట్ల ఎలాంటి వివక్ష కూడా చూపించకుండా, అంటే కుల మత జాతి లింగపరమైన వివక్ష చూపకుండా అందరినీ కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ సాంఘిక న్యాయాన్ని పొందుపరచుకున్నాం. అట్ ద సేమ్ టైం రెండవ వర్డ్ చూసుకున్నట్లయితే ఆర్థిక న్యాయం. ఆర్థిక న్యాయం అనగా సంపద ఏ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా, సంపద ఏ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా సమసమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక న్యాయాన్ని కూడా పొందుపరచుకున్నాం. మూడవ వార్డ్ రాజకీయ న్యాయం. రాజకీయ న్యాయం అంటే ఏంటండి అంటే రాజకీయ పరమైన అవకాశాలు ఏ ఒక్క వర్గానికో హై ప్రియారిటీ కల్పించి ఏ ఒక్క వర్గానికో తక్కువ ప్రియారిటీ కల్పించకుండా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడం. మరి భారత్లో ఈ రాజకీయ న్యాయం ఉందా అంటే ఉందండి అని చెప్పుకోవాలి. ఎందుకండి అంటే ఓటు హక్కు ఒకసారి చూసుకున్నట్లయితే భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. కుల మత జాతి లింగ వర్ణపరమైన ఎలాంటి వివక్షలు చూపకుండా ఆమె స్త్రీ అయినప్పటికీ లేదా పురుషుడు అయినప్పటికీ కూడా వాళ్ళకి 18 సంవత్సరాలు నిండితే రాజకీయ న్యాయంలో భాగంగా వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అలాగే నిర్ణీత అర్హత వయసు దాటిన ప్రతి ఒక్క పౌరుడు కూడా భారత రాజ్యాంగం నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడే. ఇలా భారత రాజ్యాంగం పౌరులకి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కల్పించడం జరిగింది. రెండో వార్డ్ మనం చూసుకున్నట్లయితే రెండో వార్డ్ ఏంటని అంటే స్వేచ్ఛ. భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన రెండవ అవకాశం ఏంటండి అంటే స్వేచ్ఛ. ఏంటి స్వేచ్ఛ అంటే వ్యక్తి ప్రవర్తన పైన ఎలాంటి పరిమితులు కూడా విధించకపోవడం. వ్యక్తి ప్రవర్తన పైన ఎలాంటి పరిమితులు కూడా విధించకపోవడాన్ని ఏమంటారండి అంటే స్వేచ్ఛ అంటారు. మరి భారత రాజ్యాంగం భారత పౌరులకి స్వేచ్ఛ కల్పించిందండి అంటే
కల్పించింది. మరి ఎలాంటి స్వేచ్ఛను కల్పించిందండి అంటే ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధన ధర్మంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని కల్పించడం జరిగింది. అనగా ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించొచ్చు, అలా నచ్చిన దైవాన్ని ఆరాధించే స్వేచ్ఛని భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించడం జరిగింది. ఆలోచన భావ ప్రకటన తన భావాన్ని ఏదైతే ఉందో ఆ భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ భారత రాజ్యాంగం భారత పౌరులకి కల్పించడం జరిగింది. మనం రెండు పదాలు తెలుసుకున్నాం, మొదటిది న్యాయం, రెండవది స్వేచ్ఛ, మూడవది సమానత్వం. సమానత్వాన్ని కూడా మూడు రకాలైన సమానత్వాలు భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించడం జరిగింది. ఆల్రెడీ మనం న్యాయం అనే పదాన్ని తెలుసుకున్నాం, సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కల్పించడం జరిగింది. అలాగే సమానత్వాన్ని కూడా సాంఘిక పరమైన సమానత్వం, ఆర్థిక పరమైన సమానత్వం, రాజకీయ పరమైన సమానత్వం, ఇలా మూడు రకాలైన సమానత్వాలు కల్పించడం జరిగింది భారత రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగం భారత పౌరులకి. మనం మూడు వర్డ్స్ తెలుసుకున్నాం, మొదటిది న్యాయం, రెండవది స్వేచ్ఛ, మూడు సమానత్వం. నెక్స్ట్ సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అనగా భారతీయ పౌరులందరూ కూడా ఏ మతానికి చెందిన వ్యక్తులైనా ఏ కులానికి చెందిన వ్యక్తులైనా అందరూ కూడా అన్నదమ్ముల్లా సోదరుల్లా మెలగాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ సౌభ్రాతృత్వం అనే పదాన్ని కూడా పొందుపరచుకోవడం జరిగింది. సౌభ్రాతృత్వం అంటే భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందినవాడైనా అవ్వచ్చు, లేదా ఏ మతానికి చెందినవాడైనా అవ్వచ్చు, లేదా ఏ కులానికి చెందినవాడైనా అవ్వచ్చు, అందరూ కూడా సోదరులా మెలగాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ సౌభ్రాతృత్వం అనే పదాన్ని పొందుపరచుకోవడం జరిగింది. దీని తర్వాత మనం తెలుసుకునేది వ్యక్తి గౌరవం. దీని తర్వాత మనం తెలుసుకునేది వ్యక్తి గౌరవం. ఏంటండి వ్యక్తి గౌరవం అంటే వ్యక్తి ఎలాంటి అవమానాలకి కూడా గురి కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవాన్ని కించపరచకుండా అది ఆత్మాభిమానంతో జీవించాలనే ఉద్దేశంతో ఈ వ్యక్తి గౌరవం అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ మనం చూసుకున్నట్లయితే సమైక్యత సమగ్రత. సమైక్యత సమగ్రత ఏంటి అసలు? సమైక్యత అంటే వ్యక్తుల మధ్య ఐక్యత. భారతదేశంలో పౌరులందరూ కూడా ఐకమత్యంతో మెలగాలి అనే ఉద్దేశంతో సమైక్యత అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో చూసుకున్నాం, భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచుకున్నాం. సమైక్యత అనగా వ్యక్తుల మధ్య ఐక్యత, అనగా ఏ ప్రాంతానికి చెందినవాడైనా వాళ్ళు ఐకమత్యంతో జీవించాలి, భారతీయ పౌరులందరూ కూడా అన్నదమ్ములుగా మెలగాలి అనే ఉద్దేశంతో సమైక్యత అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరుచుకున్నారు. లాస్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సమగ్రత. సమగ్రత అనే పదం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో లేదు. మరి ఈ పదాన్ని ఎప్పుడు భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారండి అంటే 1976లో 42వ రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారత రాజ్యాంగ ప్రవేశికను ఒకే ఒకసారి సవరించడం జరిగింది, అది 1976 42వ రాజ్యాంగ సవరణ. ఈ ఒక్క సంవత్సరంలో ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో మూడు పదాలని యాడ్ చేయడం జరిగింది. అది మొదటిది సామ్యవాద, రెండవది లౌకిక, మూడవది సమగ్రత. మనం సమగ్రత అనే పదాన్ని చూసుకున్నట్లయితే సమగ్రత అనే పదం రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు లేదు. ఈ పదాన్ని 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది. మరి ఏంటండి సమగ్రత అంటే? భారతదేశంలో వేరు వేరు ప్రాంతాలు ఉన్నాయి, వేరు వేరు రాష్ట్రాలు ఉన్నాయి, వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు సంస్కృతులు, వేరు వేరు సాంప్రదాయాలు, వేరు వేరు ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా భారతీయులమే, మనం అందరం కూడా భారతీయులమే అనే జాతీయత భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ సమగ్రత అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది. ప్రవేశికు చూసుకున్నట్లయితే అధికారానికి మూలం ప్రజలు, రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తేదీ 1949 నవంబర్ 26, మూడవది రాజ్య ఆదర్శాలు అంటే భారతదేశాన్ని ఏ ఉద్దేశంతో అంటే స్వాతంత్ర్య అనంతరం ఏ విధంగా నిర్మించుకోవాలనుకుంటున్నాం. రాజ్య ఆదర్శాలు మనం తెలుసుకున్నాం, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, అనగా స్వాతంత్ర్య అనంతరం మనం ఇలాంటి రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకున్నాం. దాని తర్వాత మనం తెలుసుకునేది రాజ్యం ప్రజలకు కల్పించే అవకాశాలు. ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాయండి అంటే న్యాయం,
స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వ్యక్తి గౌరవం సమైక్యత సమగ్రత ఇలాంటి అవకాశాలు కల్పించడం అనేది జరిగింది మనం తెలుసుకున్నట్లయితే సింప్లీ భారతదేశ భారత రాజ్యాంగంలో ఏముంటుందో క్షుణ్ణంగా ఈ ప్రవేశకులోనే పొందుపరచుకోవడం జరిగింది భారతదేశం గురించి తెలుసుకోవాలి అంటే భారత రాజ్యాంగాన్ని మొత్తం చదవాల్సిన అవసరం లేదు మనం ఒక ప్రవేశకుని చూసుకున్నట్లయితే ప్రవేశిక అనే కాన్సెప్ట్ లోంచి బిట్లు రావడానికి ఆస్కారం ఉండేది ఏంటండి అంటే ఎక్కువసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడగడానికి ఆస్కారం ఉండేది ఏంటండి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్లు కూడా అడిగారు గత డిఎస్సిల్లో సామ్యవాద అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశకులో పొందుపరచడం జరిగింది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సామ్యవాద అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశకులో 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచుకున్నాం అలాగే లౌకిక అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశకులో పొందుపరుచుకున్నాం అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ఎట్ ద సేమ్ టైం సమగ్రత అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశకులో పొందుపరుచుకున్నారు అంటే ఆ పదాన్ని కూడా 1976 42వ రాజ్యాంగ సవరణే మనకి ఒకే బిట్ ఇవ్వచ్చు అదేందండి అంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశకులో ఏ ఏ పదాలను పొందుపరుచుకోవడం జరిగింది మనకి ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే వాడు ఆప్షన్లు ఏ విధంగా ఇచ్చినా పెట్టేగలం అవేందండి అంటే సామ్యవాద లౌకిక సమగ్రత ఇంకొక బిట్ మనం తెలుసుకోవాలి మనకి ప్రవేశకును ఒకే ఒకసారి సవరించడం జరిగింది మనకి బిట్ ఇస్తాడు భారత రాజ్యాంగ ప్రవేశకును ఎన్నిసార్లు సవరించారు మనం జనరల్ గా కన్ఫ్యూజ్ అయ్యి ఏమనుకుంటామండి అంటే సామ్యవాద ఒకసారి లౌకిక ఒకసారి సమగ్రత ఒకసారి అంటే భారత రాజ్యాంగ ప్రవేశకును మూడు సార్లు సవరించారు అనుకుంటాం జనరల్ గా కానీ భారత రాజ్యాంగ ప్రవేశకును ఒకే ఒకసారి సవరించడం జరిగింది అది 1976వ సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ ఈ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశకును సవరించి మన ఈ ప్రవేశకలో సామ్యవాద లౌకిక సమగ్రత అనే ఈ మూడు పదాలను కూడా చేర్చడం జరిగింది ఇది సింప్లీ మనం ప్రవేశిక కాన్సెప్ట్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం